Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janam Batalo YCP Pattaleni TDP Janasena ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికలంటే ప్రతిపక్షాలే ముందుగా మేల్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షానికి ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రతి క్షణం పబ్లిసిటీగానే ఉంటుంది. పైగా అంగబలం అర్ధబలంతో పాటు అధికార బలం కూడా తోడుగా ఉంటుంది. దాంతో ఉరుకులు పరుగులు తీయాల్సింది విపక్షమే. అలాంటి ప్రతిపక్షం ఇప్పుడు ఏపీలో ఏం చేస్తోంది అన్నది ప్రశ్నగా ఉంది. వైసీపీ చూస్తే జనంలోకి వెళుతోంది. ఒకదాని తరువాత మరి ఒకటి అన్నట్లుగా కార్యక్రమాలను చేపడుతోంది. జనంలోకి ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను పార్టీ నేతలను పంపుతోంది. వైసీపీ ప్రచారం ఇంటింటికి వెళుతోంది. వైసీపీకి సొంత బలం ఉంది. పార్టీ కేడర్ ఉన్నారు. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడి దాకా 90% వారి పార్టీ నేతలే ఉన్నారు. ఇక ప్రభుత్వ పరంగా చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ కడు బలంగా ఉంది. గ్రామ సచివాలయాలు వైసీపీని సదా గుర్తుకు తెస్తాయి. నిన్న గడప గడపకు మన ప్రభుత్వం అన్నారు. ఆ తర్వాత సామాజిక సాధికారిక బస్సు యాత్ర అన్నారు. ఇప్పుడు వైఏపీ నేడ్స్ జగన్ అంటున్నారు. ఇలా జనంతో ప్రతినిత్యం అధికార పార్టీ ఉంటోంది. తాము చేసింది చెబుతోంది, అధికారికంగా వివరిస్తోంది. తమ వైపునకు జనాలను పూర్తి స్థాయిలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఆ జోరు హుషారు విపక్షంలో కనిపించడం లేదు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, విపక్షం చేపడుతున్న ప్రతి యాత్ర అసంపూర్తిగా ముగుస్తోంది. అదే అధికార పక్షం చేపట్టే ప్రతి కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమవుతోంది. అదే టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రలు మధ్యలో ఆగిపోయాయి. నారా లోకేష్ పంతం మీద చేపట్టిన యువగళం నిలిచిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సినిమాకు మధ్య విరామం అన్నట్లుగా సాగుతోంది. గట్టిగా చేసినవి గోదావరి జిల్లాలు తప్పించి మరో చోట లేదు. జనసేన టీడీపీ పొత్తు అన్నారు, జాయింట్ యాక్షన్ అన్నారు, జనంలోకి వెళ్తామని అన్నారు. కానీ ఆచరణలో మాత్రం అది ఇంకా ఆలస్యం అవుతోంది. అదే టైంలో వైసీపీ మాత్రం స్పీడ్ పెంచేస్తోంది. జగన్ నెలలో కనీసం వారం 10 రోజులైనా జిల్లాల టూర్లతో సభల్లో జనంలో ఉంటున్నారు. మరి వైసీపీ ప్రచారం అయితే ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. చాలా స్పీడ్గా చాలా దూకుడుగా విగారస్గా చేయాల్సిన విపక్ష ప్రచారం ఇలా ఎన్నికలు ముందర పెట్టుకుని చతికిల పడడం అన్నది ఏ రకమైన సందేశాన్ని ఇస్తుందన్నది చూడాలని అంటున్నారు. ఇప్పటికైనా విపక్షం ఒక కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. జనాభిప్రాయాన్ని బిల్డప్ చేసి దానిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కొద్ది నెలల సమయం చాలా కీలకం. అందువల్లనే వైసీపీ స్పీడ్ చేస్తోంది. మరి విపక్షం సంగతి ఏంటి అన్నదే ప్రశ్నగా ఉంది.